విశాఖ జిల్లా అనకాపల్లి బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ మాధవ్ జనసేన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన బీజేపీ స్నేహంతో ఈ పంచాయతీ ఎన్నికలకు కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ రోజు సాయంత్రంలోగా తొలగించిన వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, లేదంటే ఉద్ధృతం చేస్తామని చెప్పారు. ఫేజ్ నామినేషన్స్ పూర్తయ్యే అన్ని చోట్ల కూడా భారీగా నామినేషన్ వేయటం జరిగింది. అయితే అనేక చోట్ల ఏదైతే అధికార పార్టీ వైకాపా గతంలో చేసిన విధంగానే అధికార దుర్వినియోగం చేస్తుంది, పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది, అనేక చోట్ల క్యాండిడేట్స్ని నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం జరిగింది, అనేక మంది కిడ్నాపర్ లాంటివి ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసింది. అయితే కూడా పోలీస్ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. ఎక్కడెక్కడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందో, ఇనానిమస్ చేసే పరిస్థితి, లేకపోతే ఇంకొక రకంగా ప్రలోభ పెట్టి నామినేషన్ విత్డ్రా చేయించే పరిస్థితి, దానిపైన మేము పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అందరూ కూడా మాకు తెలియజేయాలి. ఆ విధంగా మేము సెంటర్లో ఒక హెల్ప్ లైన్ పెట్టాం, ఆ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఏదైతే అరాచకాలు చేయాలని చూస్తుందో దాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం, ఎంతవరకైనా వెళ్తాం. అలాగే అదే సమయంలో జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు ఫేజ్ నాలుగు ఫేజ్లో కూడా పెద్ద ఎత్తున నామినేషన్ వేసి పోటీ చేయడం, ముందుకెళ్ళటం, అలాగే ఎన్నికల్లో కూడా గెలిచే తీరున వ్యూహాత్మకంగా మా ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళు కూర్చోవడం జరిగింది. పరుచూరి భాస్కర్ గారు, సుందర విజయకుమార్ గారితో పాటు మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ గారు, అలాగే మా ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి గారు అందరం కలిసి అనుకోవడం జరిగింది. అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ జనసేనకి ఒక అనుకూల దృక్పథం ఏర్పడింది. పంచాయతీ స్థాయిలో ఏవైతే అభివృద్ధి చేశారో, ఆ అభివృద్ధి పూర్తి ఆనవాళ్లు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కారణంగానే సాధ్యమైంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు 90% పైగా వాటి కారణంగానే అభివృద్ధి జరిగిందనే వాస్తవం. ఇవాళ పంచాయతీలో రోడ్లున్నా, కాలువలున్నా, ఇంట్లో మరుగుదొడ్డున్నా, ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉన్నా, ఇంట్లో ఎల్ఈడి లైట్ ఉన్నా, అలాగే ఊర్లో ఉండే స్కూల్ కానీ, వైద్యశాల కానీ, ఊర్లో ఉండే శ్మశానం కానీ, మంచినీటి సౌకర్యం కానీ అన్నీ కూడా కేంద్ర నిధులతోనే తయారవుతున్నాయి. దీంతో పాటు ఏదైతే రేషన్ ఇస్తున్నారో, రేషన్ కూడా కేంద్రం యొక్క సింహభాగం కారణంగా వస్తుంది. రైతులకు అనేక రకాలుగా ఆదుకోవడానికి అనేక రకాల స్కీములు, రైతు భరోసా సంబంధించిన అంశం కూడా కేంద్రం ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు కూడా కేంద్రం సింహభాగం ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఊర్లో ఉండే చెత్త నుంచి సంపద కేంద్రం ఏదైతే ఉందో, వేస్ట్ మేనేజ్మెంట్, స్వచ్ఛ భారత్ దాంట్లో పెద్ద ఎత్తున నిధులు గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా గ్రామీణ అభివృద్ధి, సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని 14 ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత నేరుగా గ్రామాలకు నిధులు ఇచ్చే ఒక కొత్త ఆలోచన ప్రవేశపెట్టి ఒక సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి నేరుగా నిధులు ఇచ్చి, దాని కారణంగా గత 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి 50 లక్షల పైగా నిధులు వచ్చాయి. ఈ విధంగా ఒక సాధికారత సాధించింది. కనుక పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీ జనసేనకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక అందరూ కూడా ప్రజలు ఆ విధంగా ఎవరైతే భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన అభ్యర్థులకి పెద్ద ఎత్తున ఓట్లు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అదే సమయంలో అధికార పార్టీ చేసిన ఏదైతే అధికార దుర్వినియోగం, దానిపైన కూడా మేము తప్పకుండా పోరాటం చేస్తాం. మీరు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు, క్యాండిడేట్స్ బయటకు రండి, మేము అండాదండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల దేవాలయాల ధ్వంసాలు గురించి కొనసాగుతున్నాయి. ఇవాళ అనకాపల్లో కూడా రాత్రికి రాత్రి ఒక 40 సంవత్సరాలుగా ఉన్న వినాయక గుడి ఏదైతే ఉందో దాన్ని తొలగించడం ఏదైతే ఉందో అత్యంత దారుణం. దాంట్లో అధికార పార్టీ అధికారులకు అండదండలు ఉన్నాయి, లేకపోతే ఇంత బహిర్గతంగా చేసే అవకాశం లేదు. కనుక వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అని చెప్పి జనసేన బీజేపీ డిమాండ్ చేసింది. ఒకవేళ కానీ ప్రతిష్ఠ ఇవాళ రాత్రిలోపు జరగకపోతే రేపటి నుంచి మేము కూడా పెద్ద ఎత్తున దానిపైన ఆందోళన చేస్తాం, టెంట్ వేస్తాం, అలాగే రాష్ట్ర నాయకులు కూడా రావటం ఈ విధంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ విధంగా ఇవి జరగకుండా ఉండేటట్టు, సమస్య పెద్దది కాకుండా ఉండేటట్టు చూడాలి. అందరికీ తెలుసు ఎవరు చేశారు ఏంటి అని, కనుక ఆ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. కలిసి అనుకుని అభ్యర్థులు వేయటం జరిగింది. ఆ విధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వేయటం జరిగింది. రేపు నామినేషన్స్ విత్డ్రాల తర్వాత ఎంతమంది ఎక్కడేశారు అనేది స్పష్టం చేస్తాం. ఆ విధంగా కొన్ని చోట్ల బీజేపీ క్యాండిడేటు, జనసేన ఇద్దరు కలిసి వేసిన చోట్ల కొంత సమన్వయం చేసుకోవడానికి కూర్చున్నాం. ఆ విధంగా అన్ని చోట్ల కూడా సమన్వయంతో ముందుకెళ్తాం. ఆ విధంగా అన్ని చోట్ల సర్పంచ్, వార్డు మెంబర్ ఏదో ఒకటి తప్పనిసరిగా పోటీ చేస్తాం.